అవతల పార్టీ కానీ అవతల నాయకులతో కానీ అది చూసుకోమని చెప్పింది. ప్లస్ రెండవ గారు వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనం ఊహించిన దానికంటే వేగంగా ఊహించిన దానికంటే మరి కాలంతో పోటీ పడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పరిగెత్తిస్తున్నారంటే అది కేవలం వారి కృషి వారి కష్టం మాత్రమే. కాబట్టి ఆ కాళేశ్వరంతోనే మన బతుకు కూడా ముడిపడింది. మన ప్రాంతంలోని ఇప్పుడు పక్కన వేములవాడలో ఇప్పుడే వారు చెప్తున్నారు, వేములవాడలో సూరమ్మ చెరువు పోయిన సంవత్సరం అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి దసరా లోపల మీకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 5వ తారీఖో 6వ తారీఖో మళ్ళీ స్వయంగా మంత్రి గారు వచ్చి అక్కడ నీళ్లు కూడా ఇయ్యబోతా ఉన్నాం. అటు మనకు శ్రీపాద ఎల్లంపల్లి కానీ మనకు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ బ్రహ్మాండంగా మరి వారి నియోజకవర్గానికి సిద్దిపేట పక్కనే ఉండే ఇల్లంతకుంట మండలం కానీ మన సిరిసిల్ల మండలం కానీ తంగలపల్లి మండలం కానీ మొత్తానికి మొత్తంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాజెక్టులు పరుగులు పెట్టడం వల్లనే నీళ్ళన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. మల ఎత్తున సార్ చెప్పిన మీరు ఉబ్బిపోయారు, మన టార్గెట్ సిద్దిపేట కాదు, వారిని దాటడం కష్టము, మన ప్రయత్నం మనం చేద్దాం, సాయశక్తుల కష్టపడదాం, కానీ మా ఇద్దరికి ఏదేదో ఉందని ఎవరెవరో మాట్లాడతారు. మీకు వాస్తవాలు చెప్తున్నాయి ఈరోజు, ఏమన్నా పోటీ ఉంటే అభివృద్ధిలో ఇద్దరికి ఖచ్చితంగా పోటీ పెడతాం. ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటాం పోటీ పెడతాం తప్ప పొరపాటున కూడా ఎలాంటి పురపచ్చాలు లేకుండా బ్రహ్మాండంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు పోదాం. అందరి కళ ఒకటే, వారి కళైనా నా కళైనా ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పేద ప్రజలకు మంచి జరుగుతుందని ఆలోచన తప్ప నిజంగా ఎప్పుడు అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు. మేము మంత్రులు అవుతామని వారిద్దరికి అయింది 2004లో, నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇద్దరం కలిసి ఒక క్యాబినెట్ ఉంటామని, పనిచేసే అవకాశం వస్తుందని, ఇట్లా వేదికలు పంచుకునే అవకాశం వస్తుందని కళలో కూడా అనుకోలేదు. సొంత అన్నదమ్ముల మాదిరిగా 1991 నుంచి కలిసి పెరిగినాం. వారు హైదరాబాద్కి వచ్చి 91లో చదువుకోవడానికి వచ్చిన నాటి నుంచి, అంతకుముందు నేను కరీంనగర్లో వారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినాం. అనుకోకుండా వచ్చిన ఒక అరుదైన అవకాశం ఏంటంటే చరిత్రలో మొదటిసారి కావచ్చు బహుశా ఒక బావాబామర్తులు ఇద్దరు ఒకటే క్యాబినెట్లో పనిచేసేదాన్ని. కాబట్టి ఒక మంచి అవకాశం మా ఇద్దరు కూడా లభించింది. సాయశక్తిలో పనిచేస్తున్నాం, 100% ఇద్దరి అభిప్రాయం, ఇద్దరి కళ, ఇద్దరి ఆశయం, మనందరి ఆశయం కూడా ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో ఏదైతే ముందుకు వస్తున్నారో అది నెరవేరాలనే ప్రయత్నంలో అటు బంగారు సిద్దిపేట కావాలి, ఇటు బంగారు సిరిసిల్ల కావాలి, ప్రతి నియోజకవర్గం ఒక బంగారు తుంకలాగా మారాలనే ముఖ్యమంత్రి ఆశయం ఏదైతుందో దానికోసం అందరం కూడా కష్టపడతా ఉన్నాం. వారి విలువైన సూచనలు, వారి సలహాలు అన్నీ కూడా తీసుకొని ముందుకు పోదాం.